ఈ ఫిష్ ఫ్రై కోసం ముందుగా ఇక్కడ 10 ముక్కల వరకు తీసుకొని బాగా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ ఫిష్ ఫ్రై మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడంత ఉప్పు. ఫిష్ ఫ్రై మసాలాలో కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. అదేవిధంగా కొంచెం సాడ్నెస్ కోసం 1/4 చెక్క వరకు నిమ్మరసం పిండుకుందాం. చివరిగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా వేసేసుకున్నాను కదా, ఓకే. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకోండి, జస్ట్ లైట్గా వాటర్ పోసుకొని ఈ విధంగా పేస్ట్లా తయారు చేసేసుకుందాం. చూసారా, పేస్ట్లా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని వేసుకుంటూ ఈ పేస్ట్కి పట్టించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క ముక్కకి పట్టించుకుంటూ ప్లేట్లో పెట్టుకుందాం. అయితే ఇవి పట్టించుకున్నంత స్టేపు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, ఓకే, కడాయిలో సుమారుగా 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అంతట్లోకి మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోతూ ఉంటుంది. ముక్కలన్నింటికి ఈ విధంగా పట్టించుకున్నాను కదా ఫ్రెండ్స్. అయితే చిన్న 2 ఇంగ్రీడియంట్స్ అయితే మర్చిపోయాను కాబట్టి దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు రోస్టెడ్ జీలకర్ర పొడి, ఓకే, వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మర్చిపోయాను, మెయిన్ ఇంగ్రీడియంట్ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా స్కిప్ చేయకుండా వేసుకోండి. వేసుకొని ఇంకోసారి ముక్కలన్నింటికి పట్టించేసుకుందాం. ఎస్, చూసారా, మనం చేపలన్నీ కలుపుకొని 1/2 గంట సేపు ఉంచుకున్నంతట్లోగా ఈ మన ఆయిల్ అనేది కూడా వేడెక్కింది కదా, ఓకే. ఇప్పుడు స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ముందుగా, ఓకే. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చేప ముక్కని ఈ విధంగా వేసుకో. జస్ట్ 3 ముక్కలు వేసుకున్నాను కదా, వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో, ఓకే, ఫిష్ ముక్క, ఈ చేప ముక్క అనేది తనంతట తాను విడినంత వరకు అలాగా వేయించుకోండి. 5 మినిట్స్ తర్వాత జస్ట్ ఈ విధంగా చూడండి. చూసారా, అవే కదిలిపోతున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఇంకో వైపుకి ఈ విధంగా టర్న్ చేసేసుకోండి. చూసారా, చక్కగా వేగి ఈ విధంగా టర్న్ చేసేసుకోండి. జాగ్రత్తగా టర్న్ చేసుకోండి, అసలు ఫిష్ అనేది విరక్కుంటా చక్కగా ఈ విధంగా టర్న్ చేసుకొని ఇటువైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఆ విధంగా వేగనిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, చక్కగా మన ఫిష్ ఫ్రై ముక్కలు అనేది ముక్కలు చక్కగా వేగాయి కదా. ఇప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా ఆయిల్ అంతటిని ఈ విధంగా తీసేసి 1 ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ముందు వేసుకున్నట్లుగానే ముక్కల్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా 3 ముక్కల చొప్పున ఫ్రై చేస్తాం.